Hello friends, welcome back to our channel. Today's video is a beautiful view of the city. That is the city of the city. We will see today's video. Here is Mount Meru. Mount Meru is not a mountain. It is 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 Video teesthunte naaku view kanipinchindi chaala beautiful ga anipinchindi enti city madhyalo pantapalalu unnai enti ani chusan anamata ee pantapalalu gurinchi oka peddathanu naaku konni vishayalu cheppadu avanni meeku nenu share chesukuntanu ippudu ee bridge vachesi ee pakka city nunchi outside city ki connecting andi మధ్యలో ఏంటంటే వాటర్ పారుతూ ఉంది దానివల్ల వీళ్ళు ఒక బ్రిడ్జ్ లాంటిది కట్టారన్నమాట చాలా మంది దీని దాటుకొని ఇట్ సైడ్ వెళ్తున్నారు ఆ సిటీలోకి కనెక్టింగ్ ఉంది లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుందండి అసలు పచ్చగా చెట్లు మధ్యలో వాటర్ బ్రిడ్జ్ ఆ వెదర్ ఈవెన్ అక్కడ పక్షుల సౌండ్ చాలా బాగుంది ఈ మౌంట్ మేరు ఉంది చూసా అక్కడ నుంచి వచ్చే వాటర్ ఇది అక్కడ టెంపుల్ అది టెంపుల్ పక్క నుంచి కనిపిస్తుంది అన్నమాట ఈ వ్యూ అంతా టెంపుల్ పక్కన ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉంటే మీకు చూపిద్దామని వచ్చాం ఇక్కడికి అక్కడ టెంపుల్ ఉంది చూసారా అక్కడ నుంచి మేము ఇలా వచ్చాం అన్నమాట ఇలా వస్తే ఒక బ్రిడ్జ్ ఉంది అక్కడ కింద ఆ బ్రిడ్జ్ ఆ దాటుకొని ఇలా వచ్చాం ఇక్కడ పక్కన అంతా పంట పొలాలు ఉన్నాయండి చిన్న చిన్నగా మొత్తం వీళ్ళు ఆకుకూరలు ఆనియన్స్ అవన్నీ పండిస్తున్నారు ఏమున్నాయి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ చూస్తున్నారు కదా అదంతా ఆకుకూర అండి తోటకూర ఉంది తోటకూర వేస్తున్నారు ఇక్కడ వీళ్ళంతా తోటకూర చాలా తింటారు కదా బాగా ఎక్కువ తింటారు ఎవ్రీడే ఉంటుంది ఆల్మోస్ట్ చూసారా ఎంత పచ్చగా ఉందో చూసారా ఈ దారికి అటు ఇటు కూడా మొత్తం ఆకుకూరే ఉందండి ఇక్కడ చూసారా ఇది మొత్తం చీచానే అంటే వీళ్ళు దీన్ని ఇక్కడ చీచా అని పిలుచుకుంటారు తోటకూర ఇది చూడండి ఇదంతా కూడా ఆకుకూరే ఎంత ఫ్రెష్గా ఉందో ఇక్కడ ఎవరైనా అమ్ముతారా తోటకూర చాలా పెద్దగా వస్తుంది ఇండియాలో కంటే కానీ సైజ్ పెద్దగా ఉంటుందండి ఇక్కడ తోటకూర పెద్దగా అయిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనకి ఇలా వెళ్తే అటువైపు ఇల్లు కనిపిస్తుంది మీకు చూసారా అలా వెళ్తున్నారు చాలామంది నడుచుకుంటూ అది కనెక్టింగ్ లాగా యూజ్ చేస్తున్నారు దాన్ని ఇంకొకటి ఏంటంటే నేను గమనించింది ఇక్కడ వేరే పెద్ద వేరే వేరే వెరైటీ ఆఫ్ పంటలు అయితే ఏం పండించట్లేదు ఆకుకూరే మెయిన్ పంటగా ఉంది ఇక్కడ అదేంటంటే ఇప్పుడే జస్ట్ నారు పోసిన దగ్గర నుంచి అన్ని సైజులు ఉన్నాయండి అంటే ఆల్మోస్ట్ ఇంక కోసే సైజు నుంచి చిన్న చిన్న నుంచి పెద్ద పెద్ద వరకు మొత్తం అన్ని సైజులు కనిపిస్తున్నాయి మనకు అక్కడ అసలు ఇక్కడ ఎందుకు సిటీ మధ్యలో పొలాలు ఎందుకు ఉన్నాయని చెప్పి ఇక్కడ మన గుజరాతీ అతను ఒక అతను కనిపించారు అక్కడ చూస్తున్నారా మీరు పెద్ద అతను ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను కనుక్కున్నానమాట ఈ ప్లేస్ వచ్చేసి ఆ వాటర్ ఉంది కదా వాగు దానివల్ల పక్కనంతా కొద్దిగా ప్లేస్ మాత్రం ఇలా వదిలేసున్నారంట దాన్ని ఏ రకంగానూ యూజ్ చేయకుండా ఉంటే గవర్నమెంట్ వచ్చి లేని వాళ్ళు ఉంటారు కదా పేదలు వాళ్ళకి ఇది ఇచ్చేసి ఈ ల్యాండ్ని పంట పండించుకోమని చెప్పి చెప్పారంట ఆఫ్రికాలో ఈ టాంజానియా కంట్రీలో ఎస్పెషల్లీ ఈ ఆకుకూర అనేది ప్రతిరోజు తింటారండి వీళ్ళు కాబట్టి అది రెగ్యులర్ కన్జ్యూమ్ అయ్యే ఫుడ్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని పండించి మార్కెట్లో అమ్ముకొని డబ్బులు సంపాదించుకోగలుగుతున్నారంట దానివల్ల వీళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ డైలీ ఫుడ్ ఖర్చులకి వాటికి వస్తున్నాయని చెప్పి అతను చెప్పారు నాకు ఆ పెద్ద ఆయన అక్కడ వాగుంది కదా ఆ వాగులో నుంచి వీళ్ళు డీజిల్ ఇంజిన్ యూజ్ చేసి వాటర్ పైకి పంప్ చేసుకుంటున్నారు చేసుకొని పంట పొలాలు అయితే పండిస్తున్నారు ఇక్కడ లోకల్ అరుష వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్తే కొనుక్కోవచ్చు అంట ఆకుకూర అయితే వాళ్ళు అమ్ముతున్నారు అక్కడ పక్కనే ఉన్న మీకు ఒక బ్యూటిఫుల్ హౌస్ చూపిస్తాను చూడండి ఎంత పచ్చగా చెట్లు ఎంత బాగుందో ఇక్కడ ఒక మంచి ఇల్లు ఉంది మన ఇండియాలో ఉన్నట్టే ఉంది కదా ఇల్లు నాకైతే సేమ్ ఇండియా గుర్తొచ్చింది ఆ పువ్వులో నుంచి హనీ దాగుతూ ఉందన్నమాట హనీబీ మేము వీడియో చేస్తుంటే కూడా కదలట్లేదు ఈ ప్లేస్ అయితే చూడగానే నాకు నచ్చేసిందండి జస్ట్ నేను చూడడానికని వెళ్ళాను యాక్చువల్లీ అక్కడికి వెళ్తే చాలా బాగుంది కదా అని ఒక చిన్న క్లిప్పింగ్ అయినా వస్తుంది కదా అని ఒక వీడియో తీశాను మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్